సో గాస్ మన పండు అయితే సిఎస్ ర్యాంక్ ఆడుతున్నప్పుడు ఆపోజిట్లో అయితే వీ బ్యాచ్ యూట్యూబర్ రావడం అయితే అనమాట అండ్ ఆ వీ బ్యాచ్ యూట్యూబర్ నేమ్ వచ్చి యూనికాన్ ఐబి తనకైతే ఫేస్బుక్లో అయితే నైన్ హండ్రెడ్ కే ప్లస్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు అండ్ మన యూట్యూబ్లో వన్ సిక్స్టీ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు అండ్ కాదు గైస్ తనకి వీ బ్యాచ్ కూడా ఫేస్బుక్ తరపు నుంచి అయితే వచ్చింది అనమాట ఫేస్బుక్ పార్ట్నర్ తన తనైతే ఉంది అండ్ మనకైతే ఇప్పుడు పండు లో అయితే తన వచ్చింది కాబట్టి ఆపోజిట్ టీం విన్ అవుతుందా లేకపోతే మన పండు టీం విన్ అవుతుందా అనేది మీరు లాస్ట్ వరకు చూడొచ్చు అండ్ పండు పండుగలో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి అండ్ అంతే కాకుండా మీరు నార్మల్ నార్మల్గా మన వీడియోకి ఇప్పుడే లైక్ చేసేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల అయితే రీచ్ అవుతుందనమాట అండ్ డిస్క్రిప్షన్లో వచ్చేసి పండు ఛానల్ లింక్ అయితే మెన్షన్ చేశాను ఇప్పుడే ఇప్పుడేమైతే క్లిక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఎందుకంటే ఆ ఛానల్లో మన షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి అనమాట అండ్ ఇప్పుడు తెలియచుకోకుండా గేమ్ లో వెళ్ళిపోదాం మనకి పండు గేమ్ లో ఎలా ఉందో మీరైతే చూసేయండి లాస్ట్ వరకు ఓకేనా గైస్ సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పండు ఒకరికి షాట్ కొట్టేసి ఫుల్ కిల్ కూడా చేశాడనమాట అండ్ ఇంకొక ఇద్దరు అయితే ఉన్నారు దాంట్లో ఒక నాక్ డౌన్ అయిపోయారు ఇంకొకరు అయితే ఉన్నాడనమాట లాస్ట్ వాడు వీడికి అయితే మళ్ళీ వన్ ట్యాప్ కొట్టేసి వీడిని కూడా ఫుల్ కిల్ అయితే చేశాడు అనమాట మొత్తానికి ఫస్ట్ రౌండ్ అయితే మన వాళ్ళే విన్ అయిపోయారు సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఒక ఎనిమి అయితే ఉన్నాడన మనం పండు అయితే ఫుల్ డ్యామేజ్ అయితే కొడుతున్నాడు హెడ్ షార్ట్ కూడా పడుతున్నాయి బట్ నాక్ డౌన్ అయితే లాస్ట్ అయితే నాక్ డౌన్ అయిపోయారు బ్యాచ్ అయితే నాక్ డౌన్ అయితే చేశాడు అనమాట ఫుల్ కిల్ కూడా కొట్టేశాడు మొత్తానికి వి ప్యాచ్ యూట్యూబర్ మన పండు చేతిలో అయితే ఇక్కడైతే ఇంకొక ఎనిమిదిని కూడా హెడ్ షెడ్ కొట్టి నాక్డౌన్ అయితే చేశాడన్నమాట అక్కడ మన టీమ్మేట్ కూడా నాక్ డౌన్ అయిపోయాడు మన ఆల్బస్ అయితే అక్కడే ఉన్నాడు రివైవ్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాడు తనని కూడా కొట్టేశారు కానీ ముగ్గురు అయితే నాక్డౌన్ అయిపోయారు ఇప్పుడు అవతల ఒక ఎనిమిది ఉన్నాడు ఇవతల మన పండు ఉన్నాడు అనమాట వన్ వి వన్ అయితే అవుతుంది అక్కడ రివై ఇవ్వడానికి అయితే అవ్వదు కానీ పండు అయితే ట్రై చేస్తున్నాడు బట్ అక్కడికైతే వెళ్ళలేదు ఇక్కడి ఇక్కడైతే తిరుగుతున్నాడు అనమాట మరి చూద్దాం మరి తను డైరెక్ట్గా చంపడానికి వెళ్తున్నాడేమో అందుకే ఇక్కడ మెడికెట్ అయితే వేసుకుంటున్నాడు ఓకే మెడికిట్ వేసుకున్నాడు ఇప్పుడు చూద్దాం మరి కొడతాడా లేకపోతే తినే చచ్చిపోతాడు అయితే ఇక్కడ ఎక్కడ అనమాట డైరెక్ట్ టీమ్మెట్కి రివే ఇవ్వడానికి అయితే వెళ్తున్నాడు ఓకే అయితే ఉన్నాడు బట్ గ్లూ వాల్ వేస్తే ముందుకైతే గ్లూ పడిపోయింది పడిపోయిందనమాట బట్ అయితే అటు సైడ్ ఉన్నాడు మన టీమ్ అయితే రివే ఇవ్వడానికి అయితే అవ్వట్లేదు పండుకి బట్ ట్రై అయితే చేస్తున్నాడు ఓకే రివే ఇవ్వడానికి అయితే క్రోన్ అయితే వేశాడు అనమాట వాడైతే గ్రానైట్ విసిరాడు బట్ మన క్రోన్కి తెలియదు వెనక్కి ఎనిమి అయితే ఇక్కడ ఉన్నాడనమాట మరి చూద్దాం మరి మన టీమ్మేట్స్ మరి ఆల్బస్ కొడతాడు పండు కొడతాడు ఎనిమిది అయితే చూడాలి ఇదిగోండి ఎనిమిది ఇక్కడ తిరుగుతున్నాడు పండు అయితే ట్రై చేస్తున్నాడు అయ్యో అయ్యో లాక్డౌన్ అయితే అయిపోయాడు గైస్ మన పండు ట్రై చేశాడు బట్ డ్రాగ్ అయితే వెళ్ళలేదు ఇప్పుడు ఆల్బస్ అయితే కొట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట చూద్దాం మరి అయితే ఇక్కడ తిరిగేస్తున్నాడు ఓకే మన అల్బస్ అయితే లోపలికి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నాడు వీడైతే ఇక్కడ తిరుగుతున్నాడు అయ్యి అయ్యో వాడు ఇద్దరిని అయితే కొట్టేశాడనమాట సెకండ్ రౌండ్ వచ్చేసి మొత్తానికి ఆ టీమ్ అయితే విన్ అయిపోయింది మరి చూద్దాం మరి ఇప్పటి నుంచి ఎవరు విన్ అవుతారు థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట వాళ్ళైతే డైరెక్ట్ రావట్లేదు మన రాకర్ వెళ్ళి వీబా జుటూబర్ని అయితే చంపేశాడు ఇంకా ముగ్గురు అయితే ఉన్నారనమాట ఈ లోపల మన టీమ్ అయితే ఇక్కడైతే నాక్ డౌన్ అయిపోయాడు ఆడతారు అన్నయ్య అక్కడ దగ్గర దగ్గరైతే ఎనిమిస్ ఉన్నారు మన పండు అయితే ఆకుండా అక్కడికి అయితే వెళ్ళిపోతున్నాడు అక్కడైతే చూసుకోవచ్చు అక్కడైతే నాక్ డౌన్ అయితే చేశాడు అనమాట మొత్తానికి అన్ని బాడీ డ్యామేజ్ అయితే తగిలింది అండ్ ఇంకొక ఏమి అయితే ఉఖంగా ముందుకైతే వస్తున్నాడు వీడిని కొడతాడో లేదో చూడాలి పండు ఓకే క్రోను యూజ్ చేశాడు ఓకే వీడి దగ్గరికి అయితే వచ్చేసాడు అనమాట బట్ బాడీ డ్యామేజ్ అయితే సెవెంటీన్ సెవెంటీన్ పడుతుంది మొత్తానికి నాక్ డౌన్ కూడా అయిపోయాడు ఇద్దరిని అయితే నాక్ డౌన్ చేసి ఫుల్ కిల్ కూడా వేసాడు ఇంకొకడు ఉన్నాడు అనమాట ఇప్పుడు వన్ వీక్ టూ మన దాంట్లో ఆల్బస్ అండ్ పండు ఉన్నారు అవతల ఒకడైతే ఉన్నాడు ఇప్పుడైనా వీళ్ళిద్దరు కలిసి కొడతారా లేకపోతే అవతల వాళ్ళు కొడతారో చూడాలి ఓకే ఉఖం చేసుకుని తిరుగుతున్నాడు వాడికి అయితే హెడ్ అయితే వెళ్ళట్లేదు డ్రాక్ అయితే ట్రై చేస్తున్నాడు బట్ పైకి ఎంత డ్రాక్ చేస్తున్నా సరే అవ్వట్లేదు అనమాట వీడైతే వెనకాల దాక్కున్నాడు ఈ లోపల ఆల్బమ్ కొట్టేశాడు మొత్తానికి టూ రౌండ్స్ అయితే మన వాళ్ళే విన్ అయిపోయారు ఎందుకో విన్నింగ్ అయితే మనకే వస్తుంది అనిపిస్తుంది నాకైతే మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి గాయస్ మీరు లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు దయచేసి ఫైవ్ కే లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికైతే రీచ్ అనేది వస్తుంది అనమాట అందుకే ఇంతలా అడుగుతున్న ప్రతి ఒక్కరిని లైక్ చేయమని అండ్ మీ నేమ్ ఏంటో కింద కామెంట్ లో కామెంట్ కూడా చేయండి గాయస్ చూద్దాం మరి ఎంత మంది కామెంట్ చేస్తారు మళ్ళీ మనకి ఫోర్త్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఈ లోపల మన టీమేట్స్ ఇద్దరు అయితే నాక్ డౌన్ అయితే చేస్తారు ఏడబ్ల్యూఎం మొత్తానికి ఫుల్ కిల్ కూడా చేశారు ఒకరిని ఇంకొకరిని కూడా ఫుల్ కిల్ చేశారు ఏడబ్ల్యూ తో తో అయితే కొట్టేసారు ఇక్కడైతే పండు డ్యామేజ్ ఇచ్చాడు ఈ లోపల అయితే గ్లూవాల్ అయితే వేశాడు మనవాడైతే స్కైలర్ స్కై లసి మన విబ్యా జ్యుట్టు పండ్ని డౌన్ అయితే చేశాడనమాట ఈ లోపల ముందు చూస్తుంటే బ్యాక్ నుంచి ఇంకొక ఎనిమిది వచ్చి పండుని అటాక్ చేస్తుండే పండు అయితే హెడ్ షాట్ తో ఫుల్ కిల్ అయితే కొట్టేశాడు అనమాట మొత్తానికి త్రీ రౌండ్స్ విక్టరీ మనకైతే వచ్చింది ఇంకొక రౌండ్ కొడితే చాలు మన వాళ్ళే అయితే కొడతారు బట్ అవతల వాళ్ళైతే మంచి బ్యాకప్ అయితే ఇచ్చుకోవట్లేదు మరి ఏమైందో వాళ్ళకైతే మొత్తానికి ఫిఫ్త్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట మన వాళ్ళైతే ముందుకైతే వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్లేస్ నుంచి అయితే కదిలి రాలేదు ఇక్కడ పండు అయితే ఒక గ్రానైడ్ ని కుక్ చేస్తున్నాడు మేబీ అక్కడ ఏమీ ఉండొచ్చు ఓకే గ్రానేట్ అయితే వేసాడు అక్కడ డ్యామేజ్ ఎవరికి అవ్వలేదు ఈ లోపల దగ్గరికి వెళ్తే ఇంకొక అయితే గ్లూ అయితే వేసాడనమాట ఇంకా పండు అయితే వెనక్కి తిరిగి వెనక్కి వెళ్తున్నాడు మరి చూద్దాం మరి ఎక్కడ ఉన్నారు ఈమెస్ అయితే ముందుకైతే రాలేదు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ రివైవ్ అయితే ఇస్తున్నాడు అనమాట ఇక్కడైతే నుంచిపోయి ఉన్నారు ఏం చేస్తున్నారు ఇవి అసలు ఫుల్ హెడ్లు కూడా ఇద్దరిని అయితే నాక్ డౌన్ చేసాడు టబ్బా ఏమంటా వెనకాలైతున్నాడు అనమాట ఇప్పుడు మన పండు గ్రానేట్ అయితే తీసాడు మరి గ్రానైడ్కి వెళ్ళి కొడతాడు చూడాలి పాప అయితే ముందుకైతే వచ్చేసింది మళ్ళీ హెడ్ షాట్ కొట్టేసి ముగ్గురిని అయితే త్రిబుల్ కిల్ అయితే చేశాడు అనమాట లాస్ట్కి పండు అయితే ఎంత ఎంతమందికి మన పండు ప్లే నచ్చిందో ప్లీజ్ కింద కామెంట్ షోడ్లో కామెంట్ చేసి చెప్పండి నాకు పండుగ ప్లే బాగుంది అక్క అని చెప్పేసి అండ్ ఇంకెవరైతే లైక్ చేయాలి తొందరగా లైక్ చేయండి ఎందుకంటే ఫైవ్ లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నాం అన్నమాట మీరు లైక్ చేసి తొందరగా రీచ్ అయితే అయిపోతుంది అండ్ గైస్ ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ డిస్క్రిప్షన్లో పండు ఛానల్ అయితే మెన్షన్ చేశాను ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఆ ఛానల్లో షార్ట్ వీడియోస్ అయితే ఉంటాయి అనమాట అండ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై ఆల్ టేకర్ ఆల్